పరివార్ యోగ గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా ఆనందంగా జీవించడానికి మనం ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఓకే, ప్రస్తుతం మనము ఆనందంగా ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఆహారానికి ఆనందానికి సంబంధం ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆనందంగా ఉండేది. ఆరోగ్యం లేదనుకోండి ఆనందంగా ఎట్లా ఉంటాం కదా? శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు రకాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి ఆనందంగా జీవించడానికి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆరోగ్యం అంటే నాకు ఏ రోగాలు లేవండి, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నేను చాలా బాగానే ఉన్నాను అనుకుంటాను. కాదు కాదు, ఆరోగ్యం అంటే ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా ఉండాలి, అట్లాగే ఎటువంటి రోగం రాకుండా ఉండాలి, దాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అంటారు. అంతేకాకుండా ఆరోగ్యం అనేది చాలా రకాలుగా దాన్ని మనం డెఫినేషన్ చెప్పవచ్చు. ఎట్లా అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబపరంగా ఆరోగ్యం ఉండాలి, సామాజిక పరంగా ఆరోగ్యంగా ఉండాలి, రాజకీయ పరంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇన్ని ఉంటాయి ఆరోగ్యాలు. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా కూడా ఆనందాన్ని మనం పొందలేము. కాబట్టి ముందుగా మనం ఆలోచిస్తే శారీరక మానసిక రోగాలు లేకుండా ఉంటే కొంతవరకు ఆనందంగా ఉండగలుగుతాం. సో అలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం ఎటువంటి ఆహారాన్ని భుజించాలి అనేటువంటిది ఈరోజు టాపిక్. అంతేనా? సో భగవద్గీతలో కృష్ణుడు మనకు చెప్పినటువంటి విషయం నేను మీకు ఇప్పుడు వివరించి చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహారానికి నాలుగు రకాల నియమాలు పెట్టాడు ఆయన. మొదటి నియమం, మనం తీసుకునేటువంటి ఆహారము మితంగా తీసుకోవాలి. మితాహారము అంటారు దీన్ని. అంటే పొట్ట నిండా ఎప్పుడు తినకూడదు. చాలామంది మనం చూస్తుంటాం ఏదో పెళ్ళికి వెళ్తారు, కుటుంబం అంతా పెళ్ళికి వెళ్తారు, అక్కడ కాస్త తినుబండారం వల్ల ఎక్కువ పెడతారు. వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉంటుంది, తర్వాత ఐస్ క్రీమ్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి, ఇంకా రకరకాల చిరుతిళ్ళు ఎన్నో రకాలు. ఇప్పుడైతే ఇంకా అన్ని రకాల చిరుతిళ్ళు నూడిల్స్ దగ్గర నుంచి కూడా పెడుతున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏ 500 కట్నం చదివిస్తారు. భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా సైగ చేస్తారు, అరే కుమ్మేండ్రా అని. ఎందుకంటే ఈయన చెల్లించిన కట్నం ఏదైతే ఉందో 500 చదివిస్తే 1000 తిండి తినాలా. మామూలుగా మన ఒక హ్యూమన్ సైకాలజీ అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి 2 రోజులకు సరిపడినంత ఆహారం ఒక్కరోజు వాడు తినేసి ఇంటికి వెళ్తాడు. ఇలా తింటుంటారు మనం. ఇది విషపూరితం తయారవుతుంది. ఇలా తినడం ద్వారా మన బాడీలో విషం తయారవుతుంది. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే మితంగా తినండి అని చెప్పాడు. మన పొట్టలో ఇంత పడుతుంది ఆహారం అనుకుంటే అందులో సగమే తినాలి. 50% ఆహారం ఉండాలి, 25% వాటర్ ఉండాలి అండ్ 25% ఖాళీగా ఉండాలి. అంటే ఎయిర్ ఖాళీగా ఉన్నట్లయితే మనకి చక్కగా జీర్ణమవుతుంది. ఈ విధంగా కనుక మనం తినకపోతే ఖచ్చితంగా రోగాలు వస్తాయి. మా గురువు గారు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తుండేవాళ్ళు, మనం ఎంతవరకు ఆహారం తినాలి అంటే మొదటి ముద్ద తినేటప్పుడు ఎంత టేస్టీగా తింటామో చివరి ముద్ద కూడా అంతే టేస్టీగా తినాలి. అంటే ఒక ఇరిటేషన్తో గాను తప్పనిసరి బలవంతంగా తినడం కానీ ఉండకూడదు. మొదటి ముద్ద మనం ఎంత రుచిగా ఎంత టేస్టీగా మనం తింటామో చివరి ముద్ద కూడా అంతే స్వీకరించాలి. ఇంకా అక్కడ ఆపేసేయాలి భోజనాన్ని, ఇంక అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మితాహారం అమ్మ. ఓకేనా? అండ్ రెండవ విషయం ఏంటి అంటే సాత్వికాహారం తీసుకోవాలి. సాత్వికాహారం అంటే సత్వ కలిగినటువంటి ఆహారము అని అర్థం. అంటే వెజిటేరియన్ అండి? ఎస్, వెజిటేరియన్, ప్యూర్ వెజ్. సత్వ కలిగినటువంటి ఆహారం అంటే శక్తి కలిగినటువంటి ఆహారం అని అర్థం. అంటే దాంట్లో ప్రాణశక్తి ఉండాలి, అత్యధిక ప్రాణశక్తి విలువలు ఉండాలి. అట్లాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. మన
మళ్ళీ ఇందులో ఆహారంలో మూడు రకాల ఆహారాలు ఉంటాయి. రాజసిక ఆహారం ఉంటుంది, సాత్విక ఆహారం ఉంటుంది, తామసిక ఆహారం ఉంటుంది. రాజసిక ఆహారం అంటే మాంసాహారం, ఫ్రైలు చేసినటువంటి బాగా ఏమంటారు దాన్ని మసాలాలు దట్టించి వేసి అల్లము వెల్లుల్లి తర్వాత ఇంకా రకరకాల మసాలాలు ఇస్తారు కదా, అలాంటి మసాలాలు బాగా దట్టించి వేసినటువంటి హోటల్ ఫుడ్ అయినా చైనీస్ ఫుడ్ అంటారు, ఇవన్నీ కూడా రాజసిక ఆహారం. ఇవి తినడం ద్వారా ఏమవుతుంది మనిషికి అంటే ఉద్రేకం వస్తుంది అన్నమాట. దానివల్ల బీపీ భయంకరంగా పెరిగిపోతుంది. పిజ్జాలు బర్గర్లు కూడా అన్నీ అన్నీ దాని కిందకే వస్తాయి, అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో సొసైటీలో మనం కొంతమంది పీపుల్ని చూస్తాం, ఈ ప్రపంచాన్ని వినాశనం చేయడానికి కొంతమంది ఉగ్రవాదులు అనండి, తీవ్రవాదులు అనండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఈ ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని మీరు గమనించండి, విపరీతమైనటువంటి మాంసాహారం, విపరీతమైనటువంటి మసాలా దినుసులు వాడి తింటూ ఉంటారు వాళ్ళు. అంటే సింపుల్గా మీకు చెప్తున్నాను, అది అంటే మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన బట్టి నీ యొక్క జీవనం ఎట్లా ఉంటుందనేది మనం చెప్పచ్చు. కాబట్టి రాజసిక ఆహారం తిన్నప్పుడు విపరీతమైనటువంటి ఉద్రేకం కలుగుతుంది అన్నమాట. అసలు రాజసిక ఆహారం తినద్దా అంటే తినాలి, అది కూడా తినాలి, దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే మితి మీరి తినకూడదు. వన్ వీక్ ఒకసారి అలా తినొచ్చా సార్? ఇదే అడుగుతా ఉంటారు చాలా మంది. వన్ వీక్ ఒకసారి అంటే అందరికి అలవాటు ఉంటుంది అండి. సండే వచ్చిందంటే మటన్ చికెన్ తెచ్చుకోవడం అనేది అందరికి అలవాటు అయిపోయినటువంటి పద్ధతి. అదైపోయింది, ఆదివారం వస్తే మటన్ తినాలా, ఆదివారం వస్తే చికెన్ తినాలా, నాన్ వెజ్ తినాలా అనేటువంటి ఒకటి అయిపోయింది. నేను అనేది అదే అది వద్దు అని, అలా అలాంటివి పెట్టుకోకూడదు. ఒక టైం పెట్టుకొని తినకూడదు. నీకు ఈరోజు తినాలనిపించింది, తింటే తిన్నావు, కానీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దానికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఎక్కువ కాలం జీవించాలా, ఆరోగ్యంగా జీవించాలా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అట్లాగే తామసిక ఆహారం ఉంటుంది. తామసిక ఆహారం అంటే కొంతమంది ఏం చేస్తుంటే పొద్దున వండినటువంటి అన్నం సాయంత్రం తినడం, ఈ రోజు తినటువంటి వండినటువంటి ఆహారం రేపు తినడము, లేదా కొంతమంది చూసారు నేను ఇక్కడ హైదరాబాద్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉంటుంది, పొద్దున్న 6-7 గంటలు వేసేసి వాళ్ళ ఆఫీస్కి వేసరికి 2 గంటలు జర్నీ చేయాలా. ఇప్పుడు కాస్త మెట్రో రైలు పడింది, అంతకుముందు అయితే 2-2.5 అవర్స్ జర్నీ వాళ్ళకి. పాపం ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 8-9 అయ్యేది. అప్పుడు వండుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నం మాత్రమే వండారు, ఏంటి కూరలు లేవంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి గురించి అని ఫ్రిడ్జ్లో తీసుకొచ్చారు. సాంబార్ చేస్తే 7 రోజులు తింటారంట వాళ్ళు. అంటే నేను మాత్రం తినడమ్మా ఇలాంటి అని చెప్పేసి నిర్మోహమాటంగా ఇంత కరడు వేసుకొని తినేసి వచ్చేసాను. అంటే వాళ్ళకి తీరిక ఉండదు కాబట్టి కూరలన్నీ వారానికి సరిపడిన కూరలన్నీ వండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఎప్పటికప్పుడు ఆ రైస్ కుక్కర్ మీద రైస్ పెట్టేసుకుని అవి పెట్టేసుకుని తినేస్తూ ఉంటారు. ఇంత భయంకరంగా ఉంటుంది. అంతా కూడా ఏంటంటే తామసిక ఆహారం, పాచిపోయినటువంటి ఆహార పదార్థాలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కానీ వాటిని కూడా తామసికం. దీనివల్ల ఏమవుతారంటే మనిషి సుమరిపోతుగా తయారవుతాడండి. అంటే అతని లోపల ఒక ఉత్సాహం అనేది ఉండదు, నిర్వీర్యమైపోతారు మనుషులు. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ కూడా అట్లాగే ఉంది. అందుకనే ఓషో అంటాడు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి అసలు వాళ్ళు యూతే కాదంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ యూతే కాదంటే అంటే వాళ్ళకి అసలు వెన్నుమొక్క ఎవరికి స్ట్రాంగ్ కాలేదంటాడు. ఎందుకు అట్లాంటి ఇలాంటి ఆహారాలన్నీ రోడ్ల మీద పడి తినేస్తున్నారు అనమాట, టైం లేదు వాళ్ళకి. సో ఇటు రాజసిక ఆహారం కాకుండా అటు తామసిక ఆహారం కాకుండా మనం చెప్పుకునేది ఏంటంటే సాత్విక ఆహారం. సాత్విక ఆహారం అంటే ఏంటంటే ఏంటది, శక్తివంతమైనటువంటి ఆహారం. అందులో ప్రాణశక్తి ఉండాలి. మనం తినే ఆహారంలోనే ప్రాణశక్తి ఉండాలి. అంతేకాని మనం ఎక్స్ట్రా ఏదో మల్టీవిటమిన్స్ అని ఏ విటమిన్ కావాలో బిటమిన్ మళ్ళీ టాబ్లెట్స్ తినడం, ఏదో జంతువు తింటుంది, ఏదైనా పక్షి తింటుంది, చూసాను మీరు కదా. ఏ పక్షి కూడా ఏ జంతువు కూడా తను తిన్నటువంటి ఆహారం నుంచి ఎనర్జీ తీసుకుంటుంది, అవి హ్యాపీగా ఉంటాయి. వాడికి బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, మోకాల నొప్పులు ఉండవు, చచ్చినట్టు చచ్చిపోతుంది, అది న్యాచురల్గా చనిపోతుంది. మన వాళ్ళు దిక్కుమాలలు చదువుతారు, మీరు చూస్తున్నారు మంచాంగం మీద పడి 6 నెలలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంచాల మీద పడి పక్షవాతాలు వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చేసి కిడ్నీ సమస్యలు వచ్చేసి భయంకరంగా. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఇలాంటి చావు ఇంకా రాకూడదు అన్నంత భయంకరంగా చేస్తారు. కాబట్టి మన చావు కూడా సునాయాసంగా ఉండాలి. చూడండి, అన్ని పక్షులు అన్ని జంతువులు చాలా సునాయాసంగా న్యాచురల్గా చనిపోతాయి బికాస్ వాటి యొక్క ఆహార అలవాట్లు చాలా శక్తివంతమైనటువంటి ఆహారాన్ని అవి తీసుకుంటాయి. నేచర్లో మనకు అద్భుతమైన ఆహారం ఈ ప్రకృతి ఇచ్చింది. సో ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి ఆహారాన్ని సహజంగా తినాలి. ఇది సాత్విక ఆహారం. దాని కిందకి ఏమొస్తాయంటే ఇంకా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, విత్తనాలు. ముఖ్యంగా అన్నిటికంటే చాలా శక్తివంతమైన ఫుడ్ ఏంటంటే విత్తనాలు. పెసలు అనండి, శనగలు అనండి, పల్లీలు అనండి,
వాటిని మంచి నానబెట్టేసుకొని హాయిగా మొలకలు చేసుకొని తింటే దానంత అద్భుతమైనటువంటి ఆహారం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన ఆహారం తీసుకోండి అని చెప్పాడు భగవంతుడు. సో మనము ఆరోగ్యంగా ఉండాలంటే సత్వ కలిగినటువంటి ఆహారం, ఇది రెండవ పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మూడవ పాయింట్ ఏం చెప్పాడు, ఇది ఇంకా ఇంపార్టెంట్, నీవు తినేటువంటి ఆహారము నైవేద్యమై ఉండాలి అన్నాడు. అంటే ఏంటి గురుజీ? నైవేద్యము అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఒక పండగ చేసుకుంటున్నాం, పండగ రోజు ఏదో పూజ చేసుకుంటాం, భగవంతుడికి మనం నైవేద్యం పెడతాం. పూజ చేసుకున్న తర్వాత చివరిలో భగవంతుడికి ధూప దీప నైవేద్యం ఇచ్చేసి ఆరాధిస్తాం. ఆ నైవేద్యం ఎలా పెడతాం భగవంతుడికి, మనము ఎలాంటి ఫుడ్ పెడతాం చెప్పండి. లైక్ సేమియా కానీ, రవ కేసరి కానీ, లేకపోతే పులిహోర కావచ్చు, పులిహోర కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఎలా చేస్తారు దాన్ని, మీరు ఎలా తయారు చేస్తారు? ప్రేమతో. ప్రేమతో ఇంకా స్నానాలు అవి చేస్తారు. స్నానం చేసి కంపల్సరీగా పండగ రోజుల్లో కనీసం శుభ్రంగా స్నానాలు చేసి దేవుడికి పెట్టాలంటే ముందు ముందు ఉండాల్సింది. సరుకులు కూడా అప్పటికప్పుడు కొత్తగా కొనుక్కొస్తారు, అంటే ఏ నెలలకి వాడినా కూడా కొత్తగా అప్పటికప్పుడు బెల్లం కానీ, అప్పటికప్పుడు పంచదార కానీ, అప్పటికప్పుడు కంపల్సరీ ఫ్రెష్ ఐటమ్స్ అనేవి అప్పటికప్పుడు పట్టించి తీసుకొచ్చేసి ముందు శుచి అంటే ఆ పాత్రలని శుభ్రంగా కడుక్కొని ఇల్లు కడుక్కొని మనం స్నానాలు చేసి కదా ఈ ఈ శుచినంతా పాటిస్తాం, ఈ శుభ్రత అంతా మనం పాటిస్తాం. సో ఇక్కడ శుచి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ విధంగా అద్భుతంగా ఆ పదార్థాలను తయారు చేసి మళ్ళీ ఎలాంటి పదార్థం పెడతాం దేవుడికి, ఇంకోటి గమనించాలా, అది కూడా మళ్ళీ శక్తివంతమైనటువంటి ఆహారమే పెడతాం. అంటే ఇంకా చూడండి, ఖర్జూరాలు పెడతాం, డ్రై ఫ్రూట్స్ పెడతాం, కొబ్బరికాయ పెడతాం. కొబ్బరికాయ దేవుడికి కొడతారు కానీ అసలు ఎవడు తినడు. గమ్మత్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఆహారం అది. అంటే దేవుడికి పెట్టే ప్రతి పదార్థం కూడా శక్తివంతమైంది. నేను తింటాను సార్, ఎస్ ఎస్. సో దేవుడికి నైవేద్యం పెట్టే ప్రతి పదార్థం కూడా చాలా శక్తివంతమైనది. కాబట్టి అవి మనం తినాలి, మనం తినాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. కానీ దేవుడికే ఏ అవసరం లేదు, దేవుడికి ఎంత పెడితే సరిపోతుంది. కాబట్టి మనం నైవేద్యం, మనం తినేటువంటి ఆహారం ఎలా ఉండాలంటే నైవేద్యమే ఉండాలి. మీరు చూస్తారు చాలామంది ఆడవాళ్ళని చూస్తే అసలు పొద్దున ఇంకా మనం ఫుడ్ కూడా తినవద్దు కదా, పొద్దున్నే పాచమోహాలు వేసుకొని మొహాలు కడుకోరు, స్నానాలు చేయరు. అమ్మా ఆడవాళ్ళని ఎవరిని నేను అనట్లేదు, బట్ వాళ్ళు స్నానాలు కూడా చేయరు, ఆ పొద్దులేవగానే వంట వండిస్తారు. తప్పమ్మా, తప్పనిసరిగా స్నానం చేయాలి. అంటే అందరికీ ఒక అలవాటు ఉంటుంది కదా సార్, అంటే స్నానం చేసే ముందే అన్ని చేసేస్తే అయిపోతుంది. చాలా తప్పు, అలా చేయడం అనేది వేరు వేరు చాలా రాంగ్ డిసిషన్ అది. తప్పనిసరిగా పాతకాలంలో మనకి మడి ఇయని పెట్టారు, అది ఒక ఆచారంగా పెట్టారు. అయితే దాన్ని మూడాచారంగా చేయకుండా మనం కాస్త చదువుకున్నాం మనం హ్యాపీగా, కాబట్టి కాస్త శుచిగా శుభ్రంగా మనం వంట చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం తినేటువంటి ఆహారం అట్లా ఉండాలి. కానీ అట్లాగే చిన్నపిల్లలకి తినిపిస్తూ ఉంటారు, చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు కూడా చేతులు అవి శుభ్రంగా కడుక్కోకుండానే పెట్టేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరస్. ఇది ఇప్పుడు దాని ఫలితం మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నారు మీరు, కరోనా రావడానికి కారణం అదే. ఇప్పుడు చేతులు కడుక్కొని అనేటువంటి విషయం ఇప్పుడు నేర్చుకున్నాం, చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, నోరు కడుక్కోవడం, తినే తిరిగి వస్తాం, ఎక్కడికడో తిరిగి వస్తాం. కాబట్టి ఇవన్నీ శుభ్రం చేసుకుంటాం, ప్లేట్ శుభ్రం చేసుకుంటాం, గ్లాస్ శుభ్రం చేసుకుంటాం, టేబుల్ శుభ్రం చేసుకుంటాం, అట్లా పెట్టేసుకుని హాయిగా చక్కగా శుభ్రంగా తింటాం. కాబట్టి వెరీ నైవేద్యం అంటే ఏంటి, శుభ్రత పాటించాలి. అప్పటికప్పుడు సరుకులు తాజాగా తీసుకురావాలి, తాజా తాజా సరుకులు, తాజా తాజా కూరగాయలు, తాజా పళ్ళు, అన్ని తాజా అలాంటివి తీసుకొని మనం తినాలి. స్టోర్ చేయకుండా వెంట వెంటనే తినాలి. ఫ్రిడ్జ్ లో పెట్టినవి కాకుండా, ఫ్రిడ్జ్ అనేది వెరీ డేంజర్ అన్న. ఫ్రిడ్జ్ లో పెట్టింది ఎప్పుడు మనం అనుకుంటే తాజాగా ఉంటుంది అంటాం, కానీ అందులో ప్రాణశక్తి పోతుంది. అసలు నేనైతే ఫ్రిడ్జ్ని మొత్తం అవాయిడ్ నా దృష్టిలో అసలు అది ఇంట్లో ఉండకూడదు. ఉండకూడనటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఫ్రిడ్జ్. సో అట్లా ఒక నైవేద్యం, మనం తినేటువంటి ఆహారం ఎట్లా ఉండాలంటే నైవేద్యం లాగా ఉండాలి. ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ అనే మీకు, ఒకటి వచ్చేసి మితాహారము, మనం తినేటువంటి ఆహారం మితంగా ఉండాలి, రెండవది సాత్వికము, అండ్ మూడవది నైవేద్యం. ఓకేనా? అండ్ నాలుగవ పాయింట్ మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే, నాలుగవ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, నీవు తినేటువంటి ఆహారము నీ కష్టార్జితమై ఉండాలి. అప్పుడు మనకు దాని వాల్యూ తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు చెమటోడ్చి కష్టం చేసి తినాలా? నువ్వు ఒక ఆహారం తింటున్నావు అంటే అది అసలు తినడానికి నీకున్న అర్హత ఏంటి ఈ భూమి మీద?
అప్పరంగా వస్తే తినేయడానికి నీకేం అర్హత ఉంది? కాబట్టి ఈ ప్రపంచాన్ని నువ్వేదో ఒకటి చేయాలా, ఈ విశ్వాన్ని నువ్వేదో ఒకటి చేయాలి, నేచర్కి నువ్వేదో ఒకటి ఇవ్వాలి. ఏదైనా ఇస్తేనే నీకు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సర్వీస్ మనము ఈ సొసైటీకి చేయలేనప్పుడు, సొసైటీకి అంటే ఏం లేదు, నీ ఇంట్లో నీ భర్తకు చేయి, నీ పిల్లలకు చేయి, ఎవరో ఒకరికి. కాబట్టి ఏదో ఒక సర్వీస్ మనం చేసినప్పుడు మాత్రమే అది తినేటువంటి అర్హత సంపాదించుకుంటాం. ఆ సర్వీస్కి కొంత ఛార్జ్ తీసుకుంటాం, తప్పలేదు. కాబట్టి అలా మనం సంపాదించుకోవాలి. మనం తినేటువంటి ఆహారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఎవరో తల్లి తండ్రి పెడుతున్నారు, ఎవడో అప్పనంగా పెడుతున్నాడు, తాతలు సంపాదించిన ఆస్తి అప్పనంగా తింటానని మీకు రోగాలు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి కష్టపడి సంపాదించినటువంటి ఆ సొమ్ముతో మనం వండుకునేటువంటి ఆహారమై ఉండాలి. ఇది భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజున విపరీతమైనటువంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే కారణం. విచ్చలవిడిగా బయట తింటున్నారు. కారణం ఏంటంటే అప్పనంగా వచ్చిన సొమ్ముతో తిన్నది, మోసాలు చేసి, దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి ఎవడో సంపాదిస్తే అలాంటి సొమ్ము అంతా కూడా ఈ రోజుల్లో తింటా ఉన్నారు. కరోనా రావడానికి కూడా కారణం అది, ఇంకా మీకు తెలియదు ఏమీ లేదు. ఒకవైపు విచ్చలవిడితనం ఆహారంలో ఏంటంటే విచ్చలవిడితనం, దానికి ఏది తినాలి, బర్రెలను కోసుకొని తింటున్నారు, కోళ్ళను కోసుకొని, పావనం తింటున్నారు, తేళ్ళను తింటున్నారు, అసలు వాళ్ళకి ఎట్లా బ్రతుకున్న వాటిని వండుకొని తింటా ఉన్నారు. ఎంత విచక్షణ లేనటువంటి ఫుడ్ అనమాట. కాబట్టి ఇవన్నీ కాదు, మళ్ళీ ఒకసారి 4 పాయింట్స్ మీకు చెప్తున్నాం. మనం తీసుకున్నటువంటి ఆహారము మితంగా ఉండాలి, అండ్ సాత్విక ఆహారమే ఉండాలి. 3 పాయింట్ నైవేద్యం అంటే శుచిగా శుభ్రంగా ఉండాలి. 4 పాయింట్ మన యొక్క కష్టార్జితమై ఉండాలి. ఈ 4 పాయింట్స్ మనం తింటున్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు మనం తినేటువంటి ఆహారానికి 4 లక్షణాలు ఉన్నాయా లేవా అని మరీ పరిశీలించుకుని మనం తినాలి. అలాంటి ఆహారం తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసిక ఆరోగ్యంగా ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి ఆనందంగా జీవించడం ఎలా అనే దాంట్లో ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ ఒంట్లో రోగం పెట్టుకుని నువ్వు హ్యాపీగా జీవించమంటే జీవించలేవు కదా. కాబట్టి ఆనందంగా జీవించడానికి ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునేటువంటి ఆహారము ఖచ్చితంగా ఈ 4 నియమాలను మనం పాటించాలి. ఓకేనా? ఓకే సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.